जय तेलंगाना अंदर की नमस्कार ने जगित्याल पट्टण आड़बिडल कल बतकम कार्यक्रम चुस्कमंटे इकड़क राव जी इकड़कोचना अनेक मंदी बाधपड़त इपड़ प्रस्तमें निजामाबाद एंपी धर्मपुरी अरविंद गारीद चा असभ्यक अभ्यंतरक जी ने प्रजन रिक्वेस्टल निजामाबाद ओडिपोन तरवा ने चाल डिग्निफाइड गेलिसिनटुवंटि वापसी व्यक्तुलकु राजकीयाल्लो अवकाशालु इव्वालि वारु पनि चेसुकोवालनि चेप्पि ना मानानि नेनु सैलेंट गा उन्नानु तर्वात अनेक रकाल कार्यक्रमालु नाकु तोचिन विधंगा चेस्तू नेनु वेल्लिनानु कानी ई गेलिचिनटुवंटि व्यक्ति एंपीगा तन बाध्यतलनु विस्मरिंचि इष्टं वच्चिनट्टुगा पर्सनल गा ना मीद अनेक मार्लु माट्लाडडं जरिगिंदि नेनु तेलंगाण प्रजल्नि वाळ्ळ कोरेदि ओकटे नेनु ओक आडबिड्डनु నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లల నంటే మీకు సమ్మతమేనా? నేను పొలిటిక్స్ లో ఉన్నా కాబట్టి, నేను కేసీఆర్ గారి బిడ్డను కాబట్టి ఏమంటది అది మాట్లాడతా అంటే మనం ఒప్పుకుందామా? తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలను మనం అసలు అలౌ చేద్దామా? ఏం మాట్లాడిండు అరవింద్ అన్నది పక్కన పెడతాను. నేను ఫెయిల్ అయితే, నేను ఏదైనా పని చేయకపోతే ప్రశ్నిస్తే yes I agree, కానీ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా, మీ అన్న చచ్చిపోతే 10 లక్షలు ఇస్తా, మీ నాన్న ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, ఈ భాష, ఈ పదప్రయోగం, ఈ పర్సనల్గా మాట్లాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇష్యూ బేస్డ్గా ఏది మాట్లాడినా సమాధానం చెప్పే ధైర్యం నాకున్నది, నేను చెప్తాను. నేను అనేది ఏంటంటే, ఈ ఎంపీ గారు నా మీద మాట్లాడే మాటలు మీ ఇంటి ఆడబిడ్డలు, మీ అక్కను, మీ అమ్మను, మీ బిడ్డను అంటే మీరు బరాయించుకోగలుగుతారా? ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు భయపడో, ఇంకోటో ఇంకోటి కాదు, తెలంగాణ ఉద్యమం మనం చేసిన అన్ని సంవత్సరాలు కూడా ఆంధ్ర పాలకులను కూడా ఎప్పుడు ఇంత మర్యాదగా మనం ఎవరికి మాట్లాడలేదు. ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాం. అటువంటి మర్యాదతోని రాజకీయాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇటువంటి భాషను ఇట్లా పర్సనల్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడేటటువంటి విచిత్రమైన ధోరణిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేద్దని నేను కోరుతా ఉన్నాను. గెలుపోటంలు దైవాధీనం, గెలుస్తుంటాం, ఓడుతుంటాం, రాజకీయాలు జరుగుతుంటాయి, కానీ పర్సనల్ కక్షలు, కార్పణ్యాలు మన దగ్గర లేవు. ఇటువంటి వాటికి దయచేసి తావివ్వకండి. ఎందుకంటే ఇట్లా అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారనే చాలామంది ఆడబిడ్డల్ని బయటకు వచ్చి పనిచేయడానికి పేరెంట్స్ భయపడతారు. పనిచేయాలన్నా, ఆఫీస్కి పోవాలన్నా, మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి ఆడపిల్లలు రావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని భయపడే చాలామంది వద్దని చెప్తారు. మరి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామా? ఏం చేద్దాం? దయచేసి మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా తెలంగాణ ప్రజలను నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పర్సనల్గా ఏదైనా ఫేస్ చేసే గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని నేను, కానీ ఈ పర్టిక్యులర్ వ్యక్తి, ఈ పర్టిక్యులర్ మనిషి చేసేటటువంటి భాషా ప్రయోగం నిజంగా కూడా నిలువరించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయాల్లో ఇంత దిగజారి మాట్లాడుకుందామా అని తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అయ్యో పాపం, కవితకి బాధ అయినట్టున్నది. మన ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు ఎన్నడే పాపం చేయలే, రూపాయి దీనిలే, తెలంగాణ ప్రజల్ని ముంచలేదు, 100 రోజుల చెరుకు ఫ్యాక్టరీ తెచ్చింది, పసుపు బోర్డు తెచ్చింది, పసుపుకు ధర తెచ్చింది, ఇలా నాయన లెటర్ రాసిండు పసుపు ధర తగ్గినప్పుడల్లా కేంద్రానికి రేటు ఇవ్వంటే చెప్పంగానే ఎంఐఎస్ పథకం పెట్టి రాసిండు. నీకు నీ జీవితానికి కవితమ్మ నువ్వు ఉండే స్థాయి నువ్వు అర్హురాలివి కాదు, నీ కుటుంబం కూడా అర్హు. నీ నాయన ఒక్కడు చేసిండు, మీ నాయన గురించి, మీ నాయన చేసిన పాపాలన్నీ మీ వల్లనే చేసిండు. రెండో విషయం ఏమంటావు, 10 లక్షల చచ్చిపోతే 10 లక్షలు ఇచ్చు. మీ నాయన మీరు కళ్ళు బయలు కమ్మినాయా? మరి మీకు మీరు అది పెట్టిండ్రు మీ ఏమంటారు ఎలక్షన్ మేనిఫెస్టోలా, తెలంగాణలో వాళ్ళని చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాను. తెలంగాణ ప్రజలు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కిటమి మొత్తం
హాస్పిటల్ల వాడి లక్షల రూపాయల బిల్లులు కడుతుంటే ఒక్కడికి ఆరోగ్యశ్రీ ఇచ్చినవా? కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ ఇచ్చినవా? రైతుల పంటలు నష్టపోతా ఉంటే మురిగిపోతా ఉంటే పంటలు ఒక్కడికి రూపాయి ఇచ్చినవా? రైతు సస్తే 5 లక్షలు ఇస్తా, తెలంగాణలో దస్తే 5 లక్షలు ఇస్తా, ఆరోగ్యం చెడిపోతే బీమా అయితే ఇయ్యగని సచ్చిపోతే ఇస్తా, ఇవన్నీ మీ దురబుద్ధులు. అందుకనే మీరు చస్తే బిల్కుల్ ఇస్తా. నువ్వు మేనిఫెస్టోలో పెడితే మా బీజేపీ తెర నిజామాబాద్ కూడా మేనిఫెస్టో పెడతా, మేనిఫెస్టోలో పెడతా అన్న, బిల్కుల్ పెడతా. రెండవది ఏంది, నువ్వు ఆడబిడ్డవా, తెలంగాణ ఆడబిడ్డవా, ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? ఇవ్వ ఇదే ఇల్లు, ఇదే ఇల్లు గుర్తుపెట్టుకో. నీ రౌడీగాన్లను పంపి, బ్రోకర్గాన్లను పంపి, ఇంట్లో టేబుళ్ళు కుర్చీలు టీవీలు వలగొట్టి, మా అమ్మ ఒక్కతే ఉన్నది, నేను లేను, నేను నిజామాబాద్లో ఉన్నా, అది తెలుసు నీకు. మా నాయన నిజామాబాద్లో ఉండేది అదే రోజు, నీకు తెలుసు. ఇక సెక్యూరిటీ లేకుండా తెలుసు. పంపించి ఇవన్నీ వలగొట్టినప్పుడు నీ ఏమైంది, నీ ఆడపడుసుతనమ్మ ఏమైంది? అప్పుడు ఏమైంది, మందు కొట్టినావా, ఏం చేసినావు? మరి నువ్వు ఆడపడుచువి, మా అమ్మ ఆడపడుచు కాదా? మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉండరా? మా ఇళ్ళల్లో పిల్లలు ఉండరా? రౌడీగాన్లను పంపి ఇల్లంతా వల్లగొట్టినావు, నన్ను చెప్పు తోడుకొడతా అంటావు, నీకు అంత సీన్ ఉందా? నువ్వు ఇంత ఉంటావు అంతే ఉంటావు కదా, మరి నువ్వు నేను అందుతానా నీకు? చెప్పు తోడుగడతా అంటే నువ్వెవరు నన్ను చెప్పు తోడుకొడతా అంటది? కళ్ళు నెత్తికెక్కినాయా? అప్పుడు ఇప్పుడే అది వస్తున్నావు, నువ్వు ఆడపడుచు అని. నువ్వు ఆడపడుచు లేకున్నావా? అసలు 2014 నుంచి ఎంపీ అయినప్పటి నుంచి ఆడపడుచు లేకున్నావా? నీళ్ళు ఇక్కడ దందాలేంది నువ్వు? అజిటేషన్ మీ నాయన ఉద్యమం చేస్తుంటే కూడా ఆంధ్రుల దగ్గర ఎట్లా పైసలు వసూలు చేసినావు నువ్వు? ఇంకా ఆంధ్రలో ఏం అనలేదా మీరు? మీ నాయన ఆంధ్ర వాళ్ళని కుక్కలనిలే, కుక్కలను తిట్టిండు కదా మీ నాయన. నేను నిన్ను అన్నా నా మాట, నువ్వు ఎందుకు నువ్వు దురచానివనే, నువ్వేమన్నా నడుస్తుంది మేమంటే నడవదని. నిన్ను చెప్తున్నా కదా, నిన్ను జైలు వేసిన, నువ్వు చస్తే ఇన్సూరెన్స్ ఇస్తా అన్నా, తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్ప నీకు నయా పైస సింపతి రాదు. తెలంగాణ ప్రజల్ని దోసుకొని దోసుకొని రక్తమాంసాలు తిని పొరగాళ్ళకు ఉద్యోగాలు రాక గంజాయిలు అలవాటు చేసి తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నాశనం చేసి మీరు కట్టుకున్న పాపం ఎంతైతే ఉందో కదా, పురుగులు వాడి పోతారంటారు చూడు మన తెలంగాణ యాసల, అది ఉండొచ్చు మీకు అతి రాను రాను. నిన్ను అన్నందుకు ఒక్క తెలంగాణ ప్రజలల్లా 3.5 కోట్ల తెలంగాణ ప్రజలల్లా ముగ్గురు కూడా బాధపడరమ్మా. ఆడపడుచు అంటున్నావు కదా, మా ఇంట్లో ఆడోళ్లే ఉండే మరి ఆ రోజు నీ బ్రోకర్ గాన్లు వచ్చినప్పుడు, రౌడీగాన్లు వచ్చినప్పుడు. కాబట్టి ఎక్కువ తక్కువ ఏమంటారు మన సత్యపూసలు ఎక్కువ మాట్లాడదు. చాలా చూసినాం నీ అసంటోళ్ళని, నీ అసంటోళ్ళని ఏం చేయాలని కూడా తెలుసు మాకు, నాకంటెక్క ఇందూరు పార్లమెంటు ప్రజలకు కూడా తెలుసు.